బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేచ్ఛగా ఉందన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన జూపల్లిని అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదన్న సిబ్బందితో జూపల్లి వాగ్వాదానికి దిగారు. స్పీకర్ అనుమతి తీసుకోవాలని భద్రతా సిబ్బంది జూపల్లికి సూచించారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారంటూ జూపల్లి ఫైర్ అయ్యారు. వాళ్ళ క్లారిఫికేషన్ వచ్చిండ్రు నేను అవ్వబడ్డా అటు మాటలు రెండు మూడు సంవత్సరాల నుంచి అరే సభ్యత్వం చేస్తాం పుస్తకం ఇవ్వండి అంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలేదు. మూడు సంవత్సరాల నుంచి పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీల్లేదు. మీ పుస్తకాలు ఇవ్వమని మా బుక్స్ ఇవ్వలే. మరి నేను సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నావు అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు, నేను అంటలేను, వాళ్ళే అంటున్నారు. సంతోషం సంతోషం కానీ సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ వంది మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్తో పాటుగా నేను మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలున్నాయా, నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడాను కానీ నేను మాట్లాడిన మాటలు సత్యదూరం కానీ అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. రెండు మూడు సంవత్సరాల నుంచి